చేసుకోండి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మనము గతంలో ఋతు గురించి, ఆ తర్వాత జకాయ గురించి, దేవుడైన యెహోవా ఆత్మ పరిశుద్ధాత్మ పేరాపను బట్టి మాట్లాడుకున్నాం. మరి కృప గురించి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామ పేరట పరిశుధాత్ముని పేరాపనను బట్టి ఈ కృప గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని వాక్యములోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ కృప నీ వాచ్యతను బట్టి, నీ సన్నిధికి నాయన మమ్మల్ని తీసుకొచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు. ఈ వాక్యముని టీవీ ద్వారా వింటున్న వారిని, వాట్సాపు ఫేస్బుక్ ద్వారా వింటున్న వారిని, యూట్యూబ్లో వింటున్న ప్రతి తండ్రిని తల్లిని ప్రతి ఒక్కరిని దీవించి వారి వారి హృదయాలను పరిశీలించుకొని కృపలో ఉన్నారా, కృపలో నుంచి తొలగిపోయారా అనేది వారి హృదయాలను పరిశీలించుకునే భాగ్యాన్ని కలుగు చేయమని, వారి మనస్సును ఆలోచనలో పెట్టి దేవునిలో స్థిరముగా ఉండాలని ఆశా కోరికతో ఈ మాటలు నువ్వే మాట్లాడి మహిమ తెచ్చుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన నజరేతులో పుట్టిన ప్రభు అని యేసు క్రీస్తు నామ పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడలారా, దేవుని మహాకృపను బట్టి ఈ గలతీ సంఘానికి అపొస్తలుడైన పౌలు పత్రిక రాస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు బెన్నిమేని గోత్రికుడు. అపొస్తలుడైన పౌలు బెన్నిమేని గోత్రికుడు, రోమా పౌరు హక్కు ఉన్నవాడు. పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి ధర్మశాస్త్రంలో ఉన్న కట్టడలను, ధర్మశాస్త్రంలో ఉన్న నిబంధనలను, ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలను, ధర్మశాస్త్రంలో ఉన్న న్యాయమును ఆయన అనుసరించుతూ రోమా పౌరు హక్కు కలిగిన అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న రోజుల్లో చదివిన కాలము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు దమస్కు వెళ్ళే మార్గంలో పట్టుకున్నాక ఆయనను దర్శించిన తరువాత ధర్మశాస్త్రము వలన మనకు మోక్షము లేదు, కృపలో మనము లేము అని గ్రహించి ఆయన అనానేలు అనే గొప్ప దైవజనుడి వద్దకు వెళ్ళి ఆయన ప్రార్థనాపూర్వకంగా మారు మనస్సు పొంది బాప్టిజం పొంది దేవుని సువార్తకు అనేకమైన గ్రామాలకు, పట్టణాలకు, పల్లెలకు వెళ్ళి ఆయన అనేక క్రైస్తవులను దర్శించుతూ అనేకులను, జారిపోయిన వారిని ఆయన మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవునిలోనికి కృపలో స్థిరపరచడానికి స్వార్థ దండయాత్ర చేస్తున్న రోజుల్లో ఈ గలతీ అను పట్టణము, ఈ గలతీ అను పట్టణములో ఒక సంఘము ఉన్నది. ఆ సంఘములో ఉన్న వారు ధర్మశాస్త్రాన్ని పాటించుతూ మేము కృపలోనే ఉన్నాము అని అనుకుంటున్న వారికి అపొస్తలుడైన పౌలు వారికి రాస్తున్న లేఖ. అందుకని ఇక్కడ అంటాడు కదా, అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్నాడు ఈ పత్రిక. 5వ అధ్యాయము గలతీ 4. మీరు ధర్మశాస్త్రమును వలన నీతిమంతులని తీర్చుబడువారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకని, ధర్మశాస్త్ర ప్రకారంగా వీరు జీవిస్తున్నారు అని అనుకుంటున్నారు. వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా వారు జీవించట్లేదు. ధర్మశాస్త్రము ఎంతో కఠినమైనది, ఎంతో పవిత్రమైనది, ఎంతో ఆశీర్వాదము కలిగినది. పవిత్రమైనది, ఆశీర్వాదము కలిగినది, కఠినమైనది. పండుగలు ఎన్నైతే ఉన్నాయో అన్ని పండగలను ఆశ్రయించాలి, ఆ పండగలను చేయాలి. 2 పండగలు చెప్పుకుందాం. కోతకాలపు పండుగ చెయ్యాలి, గుడారాలు పండుగ, పర్ణశాలలు పండుగ. అది గుడారాలు పండుగ అనేది పర్ణశాలల పండుగ చెయ్యాలి. చూడండి, ఖచ్చితంగా
ఆ పండుగలకు అంజూరుపు మట్టలు కానీ ఎక్కువగా కొమ్మలతో గుడారం వేసుకొని ఆ గుడారంలో వారు యెరూషలేము దేవాలయములో వారు కానుకలను సమర్పించాలి. పాపక్షమాపణ మోక్ష మార్గానికి కానుకలు ఇవన్నీ కూడా సమర్పించుకుంటూ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలి. కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా వారు జీవించక ఉంటున్నారు. కనుక మీరు కృపలో ఉన్నారనుకుంటున్నారయ్యా, లేరు, బొత్తిగా మీరు తొలగిపోయారు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకారంగా మనము ముఖ్యమైనది మారు మనస్సు పొందాలి. మారు మనసు లేకుండా బలులు అర్పణలు కృతజ్ఞత కానుకలు ఇచ్చినప్పటికీ కూడా నీకు ఏమాత్రం కూడా ఆశీర్వాదము లేదు అని దాని అర్థం, దాని భావం. ఏమంటారు చాలామంది క్రైస్తవులు అన్నమాట, వాక్యం వినేది క్రైస్తవులే కానీ వేరే వాళ్ళు వినరు. కనుక క్రైస్తవులకే చెప్తున్నాను, ఎందుకంటే ఇది క్రైస్తవులకే రాశాడు పత్రిక. ఏమంటారు క్రైస్తవులు, మా తాతలు మా తండ్రులు మేము క్రైస్తవులమే అంటారు. కానీ ఏమాత్రం కూడా వారిలో క్రైస్తవత్వం అనేది ఉండదు. ఎందుకని ఉండదయ్యా అంటే, వారి పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నారు. వారిలో ఆచారం అనేది లేదు, ఆచరణ అనేది లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు లేదు. మరి నువ్వు క్రైస్తవుడు ఎలాగ అయ్యావు, అవుతావా? అవ్వవు కదా. అబ్రహాం అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు అవుతాడా? లాజరు అని పేరు పెట్టుకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతాడా? క్రియలు అనేది ఉండాలి, క్రియలు లేకుండా మనము ఉండలేము. అందుకని ఇక్కడ ఎంతోమంది భక్తులు, కీర్తనకారుడు ఎక్కువగా కూడా, నీ కృపలో నన్ను స్థిరపరచు, నీ కృపలో నన్ను బ్రతికించు, నీ కృపలో నన్ను సాగనిమ్ము అని కీర్తనకారుడు అనేకమైన చోట్ల కృపలో 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 అనే రాశాడు. అలాగే ప్రియమైన వారులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే నెహెమ్యా 9:19, నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై ఉన్నావు, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరము ఉండాలి. నిరంతరము లేకపోతే మనము ఏమాత్రము కూడా దేవునిలో ఉండలేము, యెరూషలేములో ఉండాము. చూడండి, మరి దేవునిలో ఉన్న నీవు కృపలో ఉన్నావా, కృపలో నుండి తొలగిపోయావా? పదవి కోసము ఆరాధనకి వెళుతున్నావా? నువ్వు కృపలో నుంచి తొలగిపోయినట్లే. పదవి కోసము నువ్వు ఆరాధనకి వెళితే, పదవి కోసమే నువ్వు ముందు లైన్లో కూసుంటే నీలో పరిశుద్ధాత్మ లేనట్లే. నువ్వు కృపలో నుండి బొత్తిగా తొలగిపోయావు. ప్రియమైన వారులారా, నన్ను దయతో క్షమించండి. పదవి కోసము నీవు ఆరాధనకి వెళితే, ఆలయముకి వెళితే నీవు క్రైస్తవుడవు కావు. దేవుడు వింటున్నాడు చూస్తున్నాడు అనే భయము కలిగి ఎప్పుడైతే నీవు ఆలయములోనికి వెళతావో నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అప్పుడు ఆశీర్వాదం ఉంటే కృప నీతో ఉన్నట్లే, నీతో ఉన్నట్లే. చూడండి ప్రియ క్రైస్తవులు, ఎంతోమంది కూడా, చాలా సంఘాలు ఉన్నవి, మరొకసారి అడుగుతున్నాను, మరొకసారి, నీవు పదవి కోసము నువ్వు ఆరాధనకి వెళ్తున్నావా? దేవుని సింహాసనం చూడాలని ఆరాధనకి వెళుతున్నావా? నీ పేరు పరలోక రాజ్యములో ఉండాలని, ఓటర్ల కార్డులో ఎలాగ నీ పేరుందో, ఆధార్ కార్డులో నీ పేరు ఎలా ఉందో, అలాగే జీవగ్రంథంలో నీ పేరు ఉండాలని ఆశతో కోరికతో నీవు దేవుని కుమారుడవు అవ్వాలని నువ్వు వెళ్ళు, నీకు ఆశీర్వాదం. నీ 7 తరాలకు ఆశీర్వాదం, 23 తరాలకి ఆశీర్వాదం. దేవుడు చూస్తున్నాడు అనే ఒక భయంతో నువ్వు వెళితే నీకు గొప్ప దీవెన కలుగుద్ది, ఎన్నో తరాలకు ఆశీర్వాదము వస్తుంది. అది నీవు మనసులో పెట్టుకో. ఒక మాట నేను వింటే చాలా బాధేసింది, అరే ఉండేది 3 సంవత్సరాలు,
ఆలయంలో పదవి కోసం, లేదా 2 సంవత్సరాలు, కొంతమంది కొన్ని సంఘాల్లో 1 సంవత్సరం. దీనికోసం ఏడవటం ఎందుకండి? రేపు తీర్పు ఉంది. రేపు నిన్ను అడుగుతాడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో, నా కుమారుడా, నీ ఆలయములో, నీవు కట్టుకున్న ఆలయములో, గ్రామస్తులు కట్టిన సంఘములో, గ్రామస్తులు నిలబెట్టిన ఆలయము సంఘములో, నీ దైవజనుడు చెప్పిన మాట ప్రకారముగా నీవు జీవించావా అన్నప్పుడు నీ తీర్పులో నువ్వేమవుతావో జ్ఞాపకం చేసుకో. గ్రామస్తులు సంఘం కట్టుకున్నారండి. గ్రామస్తులు కట్టుకొని ఒక సంఘ కాపర్ని పిలుచుకున్నారు. ఆ పిలుచుకున్న సంఘ సేవకుడు చెప్పిన మాటని నీవు పరిశుద్ధాత్మే చెప్తుందని గ్రహించి, నీవు ఆ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకొని నీవు జీవించిన ఎడల నీకు ఆశీర్వాదం లేని పక్షంలో ఆశీర్వాదము ఉండదు. క్రైస్తవుడివే, క్రైస్తవుడివే, క్రైస్తవుడివే. తాతలు, తండ్రులు, పితరులు అందరూ క్రైస్తవులు. ప్రయోజనం ఏముంది? కృపలో ఉన్నావా? ఒక మాట చూసుకుందాం, ఒక మాట చూసుకుందాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 18:12 వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నారంట. ఎవరు వీరు? క్రైస్తవులు. ఎవరు ఉండమన్నారు? ఎవరు ఉండమన్నారండి? వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాము. మా సంపద అంతటిలో కూడా మేము 10వ వంతు చెల్లిస్తున్నాము. సంపద అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నావు. ఎందుకు చెల్లిస్తున్నా? నువ్వు రేపు అక్కడికి వెళ్తే నీకు ఆస్తి ఉంటుందనే కదా, ఆశతోనే కదా నువ్వు 10వ వంతు చెల్లిస్తున్నావు. మరి అంత ఆశ ఉన్న నీవు జీవగ్రంథంలో పేరుందాలని లేదా అని నువ్వెందుకని గ్రహించవు? జీవగ్రంథంలో నీకు పేరు ఉన్నదా లేదా అని ఎందుకు నువ్వు గ్రహించవు? ఆలోచించు. 10వ వంతు ఇస్తున్నావు, మంచిదే. న్యాయమైందో అన్యాయమైందో దేవుడు లెక్క చూసుకుంటాడు. అది పక్కన పెడదాం. ఏమండి, ఉపవాసం ఉంటున్నావు. మరి ఉపవాసం సైన్స్ ప్రకారంగా వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటే చెడు కొలెస్ట్రాల్ని పోయి నీవు ఆరోగ్యవంతుడు అవుతావని డాక్టర్ చెప్పాడు. ఉపవాసం ఉంటున్నావు. ఉపవాసం అంటే ఏంటి? గ్లాస్ పాలు తాగి ఒక 60 అట్టిపళ్ళు తిని ఉంటావా? ఉపవాసం మంచినీళ్ళు కూడా తాగకూడదు. ఉపవాసం అంటే తెలుసా? మంచినీళ్ళు కూడా తాగకూడదు. మమ్మల్ని అలాగ నిలబెట్టారు, మాకు అలాగ నేర్పించారు. 40 రోజులు ఉపవాసం ఉంటే లెంత్ డేస్లో ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. ఇండియన్ దేవుని పెంతకొస్తూ సంఘము గుణదల 40 రోజులు లెంత్ డేస్లో, ఈ 40 రోజులు కూడా 2 పూటలు, 1 పూట 2 గ్లాసులు, సాయంత్రం పండుకునే తప్పటి 2 గ్లాసులు మధ్యగా ఇచ్చి ప్రార్థన చేయటానికి ఉంటాడు. నీ ఆత్మ నిద్రపోకుండా ప్రార్థించడానికి 12 మంది శిష్యుల్లో 3 గచ్చిబనే తోటలోనికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేయండి అయ్యా, నేను కూడా ప్రార్థన చేస్తానంటే వీరి శరీరము బాగా ఏమైంది, ఆహారం తిని మత్తులైపోయి నిద్రపోయారు, శోధనలో పడిపోయారు. ఈ శోధనలో పడిపోకుండా ఉండటానికి ఏ శోధన? ఆత్మశోధన. శరీర శోధన పక్కన పెడదాం, ఆత్మశోధన. శరీర శోధన అంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అనేది శరీర శోధన. ఆత్మశోధన ఏదయ్యా అంటే నిద్రపోవటం. నిద్రపోయినప్పుడు సాతాను అనేకమైన రకరకాలైన పనుల్లోనికి తీసుకొని వెళ్తాడు. ఇక్కడేమంటున్నాడు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. దేనికి ఉంటున్నావు నువ్వు ఉపవాసం? నీకోసం ఉంటున్నావా? దేవుని కోసం ఉంటున్నావా? దేవుని కోసం ఈ 3 ఉండలేదు కదా. వాస్తవంగా వారి కోసమే వారు ఉండలేదు. దేనికి ఉంటున్నావు ఉపవాసం? 10వ వంతు ఎందుకు చెల్లిస్తున్నావు? పాపినని ఒప్పుకుంటున్నావా? పాపినని ఒప్పుకోవాలి. జన్మ పాపము, కర్మ పాపము ఉంది. మనం జీవిస్తున్నాము గనక, లోకంలో ఉన్నాము కనుక ఖచ్చితంగా మనకి జీవన ఆధారం విషయంలో అనేకమైన చిన్న చిన్న పొరపాట్లు మన పెదవులతో చేస్తాం. అది పాపం. అందుకని ఇక్కడే ఉంటున్నాడంటే ఇంకొక భక్తుడిని చూసుకుందాం. ఈయన భక్తుడో చూద్దాం. మీరే ఆన్సర్ ఇవ్వండి. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కనులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని ఆయన విలపించుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇక్కడేమంటున్నాడు, పాపినైనా నన్ను కరుణించు అంటున్నాడు. ఇంకొక భక్తుడు ఏమంటున్నాడంటే, మేము వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాము, దశంభాగాలు తీస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, దాన ధర్మాలు చేస్తున్నాము, మేము ఇలా ఉన్నాము, మేము క్రైస్తవులం అంటున్నాడు. మరి ఇక్కడేమంటున్నాడు, ఆకాశంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నారు, దేవుడైన యెహోవా ఉన్నాడు, కనుక ఆకాశంలో దేవుడు ఉన్నాడు, కనుక నేను చూస్తానికి కూడా యోగ్యత నాకు లేదని నేలను ముఖము పెట్టుకొని రొమ్ము కొట్టుకునుసు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చేస్తున్నావా? క్రైస్తవుడు కదా, క్రైస్తవుడు కదండి, నువ్వు చేస్తున్నావా ప్రార్థన? ఆలకించు. లౌకికమైన సువార్తని బోధించు ప్రతి సేవకుడు కూడా బ్రతుకు దెరువుకి వచ్చాడే కానీ ఆత్మలను పరిశుద్ధాత్మ వైపు తిప్పటానికి భారము కలిగి రాలేదు. నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఏంటండి మీరు అంత కఠినంగా మాట్లాడుతున్నారు. అయ్యి నేను కాదు మాట్లాడేది, నేను పరిశుద్ధాత్మనే మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని? మనిషిని. సేవకులే ఫోన్ చేశారు, ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి అన్న అంత కఠినంగా మాట్లాడితే ఎలాగనా, అలాగైతే ఎలాగనా అన్నాడు. అవును, అంత కఠినంగానే తండ్రియ్యా, ఎవరు? పరిశుద్ధాత్ముడు. నువ్వు కుమారుడివై, నేను కుమారుడినై ఉన్నాను. మనకు బాధ్యతగా మాట్లాడాలి. మనం బాధ్యతగా మాట్లాడితే మనకి ఆశీర్వాదం కలుగుతుంది, బాధ్యత లేకుండా మాట్లాడితే మనకు ఆశీర్వాదం కలగదు. ఎందుకని? మనకు ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం లేని ఎడల మనకు ఏమాత్రం కూడా దీవెన కలగదు. పరిశుద్ధాత్ముడు రావాలి అంటే నేను పవిత్రంగా ఉండాలి. నేను పవిత్రంగా ఉంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు వాక్యం మాట్లాడితే అనేక మంది మారు మనసు పొందుతారు. అనేక మంది మారు మనసు పొందితే నాకు ప్రతిఫలం పరలోక రాజ్యంలో ఉంటుంది. ఇక్కడ ప్రతిఫలం కోసం నేను చూసుకుంటే పరలోక రాజ్య ప్రతిఫలాన్ని నేను కోల్పోతాను. నేను ఇప్పుడు వెళ్తున్నానండి, చనిపోతానేమో నాకేం తెలుసు. యథార్థమైన సువార్త యథార్థంగానే చేయాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నీవు యథార్థత కలిగి భయము కలిగి నీవు ఉండాలి. నీవు కృపలో ఉంటే నీకు ఆశీర్వాదం. నీవు కృపలో ఉన్నావో, కృపలో నుండి తొలగిపోయావో నీ హృదయాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నీవే జడ్జివి. నీ హృదయానికి నీవే జడ్జివి. నిన్ను నీవే ప్రశ్న వేసుకో ప్రియ క్రైస్తవుడా, ప్రియ క్రైస్తవుడా. నిన్ను నువ్వు పరిశీలించుకో, నీ హృదయాన్ని పరిశీలించుకో. ఏమండి, స్త్రీలైనా పురుషులైనా అద్దం ముందుకెళ్ళినప్పుడు ముఖముని చెవులు కానుంచి నొసటన ముక్కు గడ్డము అన్నీ తుడుచుకుంటారు. ఏమండి, మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూసుకొని మళ్ళీ తుడుచుకుంటారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వెళ్ళి ముఖం ఎలా ఉందని 3 సార్లు 4 సార్లు నీ ముఖమును తుడుచుకుంటున్నావే. మరి నీ హృదయం అనేది ఎలా ఉందని నీ హృదయాన్ని పరిశీలించుకుంటున్నావా ప్రియ క్రైస్తవుడా? జ్ఞాపకం చేసుకో, అద్దం ముందుకెళ్ళి నీ ముఖం ఎలా ఉందని నిన్ను నువ్వు ప్రశ్న వేసుకొని నీవు తుడుచుకొని 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 ఉంటున్నావు. మంచిదే, మరి నీ హృదయం అనే ముఖముని వాక్యమనే అద్దములో నీవు చూసుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నీవు దేవుని రాజ్యానికి వారసుడు అవ్వాలి, దేవుడైన యెహోవాని చూడాలి, ప్రభు అయిన యేసు క్రీస్తు సింహాసనం మీద ఆసీనుడై ఆయన మనకు రాజుగా ఉన్నప్పుడు మనము చూడాలి. ఎవరినెవరిని చూడాలి? 12 మంది అపోస్తులు 12 సింహాసనాల మీద కూర్చున్నప్పుడు చూడాలి. ఆ ఆశ నీకుందా? ఆ కోరిక నీకుందా ప్రియ క్రైస్తవుడా? జ్ఞాపకం చేసుకోండి. గలతి 4:9, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును. మీరు దేవుణ్ణి ఎరిగారు. ఎవరు? క్రైస్తవులు. దేవుణ్ణి ఎరిగి ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడా? అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, ఎరిగి ఉండియు విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారై ఉన్నారు గనుక బలహీనులమై ఉన్నా. చూడండి, మనము బలహీనులమే. ఎందుకని బలహీనులమంటే, మనలో ఉన్న ఆశలు భూమి మీదే కనుక మనము బలహీనులమే.
నిష్ప్రయోజనమైనవి మనం కోరుకుంటూ ఉంటాం. నిష్ప్రయోజనమైనవి అంటే ఏమిటయ్యా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది శాశ్వతము కాదని ప్రతి మానవుడికి, ప్రతి క్రైస్తవుడికి తెలుసు. భూమి శాశ్వతం కాదని దానికి ఏమంటున్నాడు, నిష్ప్రయోజనమైనవి. ఈ నిష్ప్రయోజనమైనవన్నీ కూడా మనం కోరుకుంటూ, దాని మీద మనసు పెడుతూ, నిష్ప్రయోజనం అన్నిటినీ మనము ఆశల కోరికలతో నింపుకొనుసు హృదయములో పరిశుద్ధతని కోల్పోతున్నాము. నిష్ప్రయోజనం అనేది మనలో ఉన్నది. నిష్ప్రయోజనమే కోరుకుంటాం. ప్రయోజనకరమైనవి, నిలకడ కలిగినవి, పవిత్రమైనవి మనము కోరుకోము. ఎందుకంటే శ్రమలు వస్తాయని భయం. నాకు ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నెన్నో శ్రమలు వస్తున్నాయి. చూడండి, పాఠముల తట్టు మనం మరలా తిరుగుదము. పాఠముల తట్టు మరలా తిరుగుదము. ఇప్పుడు 10th క్లాస్ ఒకటి రెండు పరీక్షలు పోయినాయండి, రెండు సబ్జెక్టులు పోగానే ఏం చేస్తారు, మళ్ళీ ఆ రెండు సబ్జెక్టులు మళ్ళీ తిరిగి రాపిస్తాడు. అట్లాగే మళ్ళా మనం ఏం చేయాలి, మొదట వినిన వాక్యముని మళ్ళీ ఒకసారి నెమరు వేసుకున్నటకు, మళ్ళీ మనము కొత్తగా రక్షణ పొందినప్పుడు ఉన్న ఆశ, కోరిక, పవిత్రమైన నడక, పరిశుద్ధమైన నడక, పవిత్రమైన ఆలోచనలు మరొక్కసారి మనము గుర్తు చేసుకోవాలి. రోజు రోజుకి మనము నిత్యము కూడా మన పవిత్రతను మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అది ఎంతో ఆశీర్వాదకరము. అయితే మనం ఏం చేస్తాం, మీరు దినమునను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఆచరించుతున్నాము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అదే గలతీ 4:9-10 వచనాలు. సంవత్సరాలు చూస్తున్నాం, దినములు, మంచి రోజు, మంచి గడియ, ఈరోజు మంచిది కాదు. దేవుడైన యెహోవా సృష్టించిన 7 రోజులు మంచియే. మనం ఏం చేస్తాం, మంచి రోజు అండి, ఇది మంచి రోజు కాదండి. ఎవరు క్రైస్తవులే, పెళ్ళికి మరి హైందవత్వంలో నుంచి వచ్చేసావు, క్రైస్తవుడు అయ్యావు, దేవునిలో ఉంటున్నావు, బాప్టిస్ట్ని తీసుకున్నావు, రక్షణ పొందావు, ప్రతి వారం బల్లలో పాలు పంపులు పొందుతున్నావు, మరి నువ్వు పెళ్ళికి ముహూర్తం చూడొచ్చా, ఇల్లు కట్టుకుంటున్నావు, అదేమనంటే నోవాహు వాస్తు లేదా, నోవాహు వాడు ఎలా కట్టాడు అని అంటున్నావు. నువ్వు ఖచ్చితంగా మరి నోవాహు ఎవరు చెప్పారు, దేవుడైన యెహోవాయేగా చెప్పాడు, కిటికీలు పెట్టు, 3 అంతస్తులు పెట్టు, బరువు ఇటుండాలి, ఈశాన్యం ఇటు అని దేవుడైన యెహోవాయేగా చెప్పాడు. మరి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకుండా నువ్వు వాస్తు చూసే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నీ దేవుణ్ణి అడుగు, నువ్వు ఎందుకని అడగలేకపోతున్నావు? ఆలోచించు. నోవాహు ఎవరు చెప్పారు, దేవుడైన యెహోవాయేగా చెప్పాడు, ఆయన క్రైస్తవుడేగా, మరి దేవుడైన యెహోవా చెప్పినట్లేగా వాడు తయారు చేశాడు. మరి నువ్వు దేవుడిని ఎందుకు అడగట్లేదు, నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడు? నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు కదా, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక మనిషి దగ్గరికి నువ్వు వెళుతున్నావు, ఒక హైందవుడి దగ్గరికి, విగ్రహారాధకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఇంటి గురించి చెప్పు అంటున్నావు. మరి నువ్వు దేవుడిని అడగొచ్చుగా, నోవాహుకు చెప్పినవాడు నీకు చెప్పడా? మరి నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? వివాహం చేసింది ఎవరు? నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు కనుక దేవుడు ఏకాంగులను సంసారం చేయనని రాయబడి ఉంది కదా. మరి నువ్వు దేవుడిని ఎందుకు అడగవు, ముహూర్తం ఎందుకని అడగవు? దేవుణ్ణి అడగరు, మనుషులు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకొని వస్తారు. మరి నువ్వు క్రైస్తవుడివేనా? అబ్బా ఈ సంవత్సరం మంచిది కాదండి, ఈ సంవత్సరం అంతా మాకు కష్టాలే. సంవత్సరాన్ని చూస్తున్నావు, ఉత్సవాలను చూస్తున్నావు, ఉత్సవాల దగ్గరికి వెళుతున్నావు. మరి నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? పరిశుద్ధ గ్రంథములో మరణించిన తర్వాత భూస్థాపన చేయమన్నాడు. ఏమండి, 3వ రోజు ప్రార్థన, దినము, తద్దినము, ఇవన్నీ ఉన్నాయా? నీతిమంతుడు ఒక్కడు లేడు, నీతిమంతుడు తప్పక తొట్రిల్లును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం. మరి నీతిమంతులు మనుషులు ఎవ్వడూ నీతిమంతులు లేడు. మా అమ్మ నాన్న అట్టిపళ్ళు వ్యాపారం చేసేవాళ్ళం, అందరికీ తెలుసు. మా పేటలో మేము ఇంతవరకు జ్ఞాపకార్థ కూడికి పెట్టల. ఎందుకని పెట్టలేదు? వ్యాపారంలో అబద్ధం ఆడతాం కనుక నీతిమంతుని దృష్టిలోనికి రాము. మరి నీతిమంతుడినే జ్ఞాపకం చేసుకోమన్నాడు.
నీతి తక్కువలను జ్ఞాపకం చేసుకో మనలేదు కదా, జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. మనము ఎలా ఉన్నాం? కృపలో ఉన్నావా? కృపలో నుంచి తొలగిపోయావా? కృపలో నీ ఉంటే నీవు సంవత్సరాలు చూడవు, దినాలు చూడవు, వారములు చూడవు. నువ్వు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు మాట్లాడనే మాట్లాడవు. దేవుని రాజ్యానికి నీవు వారసుడవు కావాలి అంటే వదిలివేసిన వాటిని మళ్ళీ నీవు తలపోసుకొనవద్దు. అవన్నీ వదిలేసి వచ్చావు, మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళి నీవు తలపోసుకోవద్దు. చూడండి, అపొస్తలుల కార్యాలు 15:11 ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందిన వారిమై ఉన్నాము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన కృప ద్వారా మనము రక్షణ పొందిన వారిమై ఉన్నాము, కృపలో ఉన్నాము. మరి కృపలో నీవు ఉన్నావు గనుక ధర్మశాస్త్ర క్రియలను, ధర్మశాస్త్రపు ఆలోచనలు తీసివేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన వాక్యమును ధ్యానించుతూ జీవించుతూ శాశ్వతమైన కృపలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీవు ఉండాలి, నీవు ఉండాలని ఒక ఆశ. అదే దేవుడు అంగీకరిస్తాడు. ఇంకొకటి అంగీకరించడు. మనము చెప్పుకున్నాం కదా, చాలా వరకు కూడా చాలామంది లౌకికంగా మాట్లాడుతున్నారు పాస్టర్లు. అదేమనంటే దినం పెట్టుకుంటుంటే పెట్టుకునివ్వండి, మనము సిల్లి సువార్త కదా చేసేది, మరి కొత్త బట్టలు వేయొచ్చా? మరి దేనికి సాదృశ్యం? అది హిందూ సంప్రదాయానికి సాదృశ్యం కాదా? జ్ఞాపకం చేసుకో. అందుకని నిత్యము కూడా మనము దేవుని రాజ్యానికి మనము వారసులమై ఉండాలి. ప్రియమైన వారులారా, మనము నిత్యము కూడా జీవము కలిగిన దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవదేవుడైన యెహోవా యొద్దకు ఏమంటున్నాడు? నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు. మరి ఆ తండ్రి యొద్దకు చేరాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ శాప పాప విమోచన కొరకు మరణించి ఆయన ఆఖరి బొట్టు వరకు కార్చిన రక్తమును జ్ఞాపకం చేసుకొని నా శాపము కొరకు, పాపము కొరకు, విమోచన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించాడు కదా ప్రభువా అని దేవుడైన యెహోవా యొద్దకు నీ ప్రార్థన నిత్యము చేరాలి. అది ఆశీర్వాదం. నీవు కృపలో ఉంటే, నిత్యరాజ్యానికి నీ వారసత్వాన్ని కోరుకుంటే ఈ లోక పోకడని నువ్వు వదిలేయి. పదవి కోసం ఆరాధనకి నువ్వు వెళితే నీవు దేవుని కుమారుడవి కాదు, క్రైస్తవుడివి కాదు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యరాజ్యానికి నీవు వారసుడవు కావాలి అంటే కృపలోనే నీ ఉన్నావంటే నీ హృదయాన్ని పరిశీలించుకో, నీ మనస్సాక్షిని పరిశీలించుకో. నీ పేరు జీవ గ్రంథములో ఉన్నదో లేదో ఒకసారి ఈ దీనుడు మాటని కాక పరిశుద్ధాత్మ చెబుతున్నాడని గ్రహించి నీ హృదయాన్ని పరిశీలించుకొని నీవు జీవగ్రంథములో పేరు ఉన్నదో లేదో పరిశీలించుకో. నీ ప్రవర్తన ఎలా ఉన్నదో పరిశీలించుకో. నీవు దేవునిలో స్థిరముగా ఉండి ఆయన కృపని నిత్యము పొందుకోవాలని ఒక ఆశ, ఒక కోరిక దేవుడికి. ఇప్పుడు ఇంటికి యజమానుడు భార్య గుమ్మం దగ్గరుండి చూసిద్దండి, ఇంకా రాలేదు, పొద్దుగుకిపోయింది, ఇంకా రాలేదని భార్య ఎదురు చూసిద్ది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కొడుకు కుమారుడు కుమార్తె ఎదురు చూస్తారు, ఏదైనా తీసుకొస్తాడు మా నాన్న పప్పలు తిందామని. అలాగే సంఘం అనే కన్యక ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూసినట్లుగా నీవు ఉన్నావా? నీవే సంఘానివి. రాకడ కొరకు, నీ యజమానుడి కొరకు నువ్వు ఎంత సిద్ధపడి ఉంటున్నావు? నీ భర్త కొరకు అనేకమైనవి తినుబండారాలు చేసి ఈ భూమి మీద ఎదురు చూస్తున్నావు. మరి నా భర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుకి నేను పవిత్రుడిగా జీవిస్తున్నానా లేదా, ఇప్పుడొస్తే ఎత్తబడతానా లేదా, నేను కృపలో ఉన్నానా లేదా అని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీ హృదయాన్ని పరిశీలించుకోవాలని దీనుడి మాటలు కాక పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుందని నీవు గుర్తెరిగి గ్రహించమని ప్రభు అయిన యేసునామములో అడుగుతూ
మనము ప్రార్థన చేసుకొని వాక్యమును ముగించుకుందాం. మహోన్నతుడ ప్రేమ కనికరం కలిగిన దేవ, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. అద్భుతకరుడివి, ఆలోచన కర్తవి, నిచ్చుడకు తండ్రి, సమాధాన కర్తవు, పాపుల రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నీ కృపలో మమ్ములను స్థిరపరిచి నీ రాజ్యానికి వారసులుగాను నీ గ్రంథములో, నీ జీవ గ్రంథములో మా పేరులను లెక్కింపజేసి మమ్మల్ని శాశ్వతమైన రాజ్యానికి లాజరు వలె స్థిరపరచమని, మా ప్రవర్తన అంతా కూడా మమ్మల్ని మేమేము పరిశీలించుకునేటట్లుగా సహాయము చేయమని, మనుషుల కొరకు ఒకలాగా దేవుని కొరకు ఒకలాంటి ప్రవర్తన కాక పవిత్రమైన ప్రవర్తన మాలో ఉన్నదా లేదా అని మమ్మలను మేము పరిశీలించుకునే భాగ్యాన్ని మాకు నేర్పించమని, నా ప్రభుని ప్రియ కుమారుడైన నజరెతులో పుట్టిన ప్రభు అయిన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే చేసిరు, రక్తమే చేసి యేసు రక్త సంపూర్ణ కలుగును గాక. ఆమెన్.